मीडिया मित्रुलंदरिकी नमस्कारं। करीमनगर जिल्ला मित्रुलंदरिनि अनुकुंटा उन्ना उन्नारु कदंडि डिस्ट्रिक्ट लेवल करेस्पांडेंट करीमनगर नेनु प्रत्येकंगा एंदुकु रेफर चेस्तुन्ना अंटे दयचेसि प्लीज साइलेंस। 5-6 संवत्सराल क्रितं ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన, అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ చేసిన తర్వాత కరీంనగర్ కు వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట, ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రమే డోకా ఉండదు, ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి, నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినం, యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలు కన్నార వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా, పక్కకు పెట్టాయా బాబు, ఎందుకయ్యా అది ఎవరు తెచ్చినారు, అది పక్క పెడే తీసేయి, అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజీలో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన దాన్ని చూసిండ్రు కన్నార ప్రజలు గత 5-6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 TMCల నీళ్లు సంవత్సరం పొడవుతా నిండ ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 ధారలు ఏ విధంగా నిండి ఉండినో, గత 5-6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో యావత్ ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడిమానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది, అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి, ఒక శ్మశానంలాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు. లోయర్ మానేరు డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండేనో,
ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండేనో. కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు మన గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు, ఇంకా 2 రోజులైతే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు, భయమైతే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ ఘోష, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్లు, మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళా అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు, హామీలు టెంప్ట్ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోరులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 2-3 ఉన్నాయి చిన్న చిన్న చెప్పేసి అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువు కారకులు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది తెలివై, నిజాలు తెలివై, నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను. ముందు 4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవానని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్ళవాన కాదు, దాని ద్వారా పోయింది 150,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి, ఆ వెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ నా చేతికి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పరిలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు. ప్రతి పంట, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం 2వ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%,
దాదాపు 20-25 జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ ఫాల్ ఉండంగా కూడా ఈ పరిస్థితి ఎదుకొచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏందంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏందంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుణ్ణి ధర్మాన్ని తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్దుంపుర్ల కానీ ప్రతి చోట చెప్పింది ఏంటంటే 25,000 పెట్టమని కొందరు 28,000 పెట్టమని కొందరు 22,000 పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైనాం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణమైంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు 100% వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటలు లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు మేము 4 గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు 4 గంటలే 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం 209 మందిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పలుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెట్టుబడి పోయింది వస్తుందనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగింది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం 15-16 లక్షల ఎకరాలు అంటే చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళని నివలాదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నేను కూడా 4 నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేటలో నేను చెప్పిన 4 మాసాల దాకా నేను తెరవలే టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికని మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని పిఆర్ స్టంట్లు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఇలా ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషగా చెప్తలే మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు ఇవి మేము తీసినవి కావు మేము పోయేవరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎన్ రూట్లో పెట్టుకొని ఉన్నారు ఇగో ఈ విధంగా ఎండిపోయినాయి పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇగో ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే మేము తీయలే ఇంక చిన్నవి ఉండే కదా పేపర్లలో కాగితాల్లా ఉండదు చూడు ఇంకా ఉండేనండి నేను ఇచ్చిన ఒక రైతు ఇచ్చిన నాకు అవి సార్ తీసేయండి అభిషేక్ ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది
తెల్లారి ఫోన్లు వచ్చినాయి సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయినాయి అని చెప్పి అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు మనకేమన్నా వాడు భాష? వాడు ఓన్లీ సమన్వయకర్త రెండు రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్తే నేను ఇటు వస్తున్నా కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు మూడు కార్వాలను నిల్లు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చిండు, ఒక 20-25 రోజుల ముందు ఇచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఏడాడికి 20-25 రోజుల కింద వదిలి ఉంటే ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధలున్నాయి రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి 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 జల్ది, ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి పరిగెత్తుండ్రి జల్ది తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి అట్లా మత్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల పని వల్ల. ఇవాళ తప్పది దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంది? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టు ఉంది రాష్ట్రం లోపల, దానికి ఎవరు జవాబుదారి? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది? దాన్ని కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం. ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు. ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని, అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం, ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది. అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే, క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది, ఇయ్యలే, రూపాయి ఇయ్యలే. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పాను, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తున్నారు కదా ఇది రిఫరెండం అనుకుని మాకు ఓట్లేయిందని, మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పటిగా మీ సంగతి చూపిస్తారు. బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు. దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు, ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి.
ఏ రైతు దంతను అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టం బిఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతది రైతుల ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి ఒక్కల్ని ఒక తెలరా మీరు చేసింది మూడు నెలల ఇంత ఆగమా గొర్రెల యూనిట్లు వందల కోట్ల రూపాయల పాపం యాదవ సోదరులు కట్టినారు ఆ యూనిట్లు ఇస్తారని ఆశతోని బంద్ కథం ఇయ్యాలి బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు దాని మీద యాదవ సోదరులు రెడీ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి అదే విధంగా దళిత బంధు మేము 130,000 మందికి శాంక్షన్ చేసాం మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసారు నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మొండి సర్కారుకు ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్ వీళ్ళని గ్రామ గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి గీత గీయండి ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకల్లు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారు ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది 10 లక్షలు లేదు బాధ శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉలికే లేదు పలికే లేదు అదొక మోసం ఈ 130,000 మంది దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్ల ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరుకుతలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న 3 తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు విపరీతమైన పెళ్లిలేని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసిండ్రు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తరుముతారు ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది తులం బంగారం రానోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కర్రలు కాల్చి వాత పెట్టాలి గ్యారంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 200 రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో 15 ఏళ్ళు మాకన్నా ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం 200 రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు 200 రూపాయలను మేము 2000 తీసినాం అప్పుడు మేమేమనుకున్నాం 2000 రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది 400 ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది 600 మనం 2000 చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా తర్వాత సరిపోద్దని మేము 2000 రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు 30 లక్షలున్నాయి 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట ఇచ్చిండ్రు మేము 2000 పెన్షన్ ఇస్తే మీరు 4000 రూపాయలు ఇస్తామని మాట్లాడిండ్రు అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత ఎకనామం పెట్టిండ్రు ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు 30 లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే 2000 పెన్షన్ కూడా ఇయ్యలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది 4000 మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు ఇంకా మీకు సిగ్గులేక ఇప్పుడు ఎన్ని బాగున్నారు 2000 30 లక్షల ఈ కుటుంబాలకు 2000 రూపాయలు పాతది మినహాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు 6000 బాకీ ఉన్నారు ఇప్పుడు 4 నెలలు అయింది ఇది 4వ నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం 24,000 రూపాయలు వాళ్ళ గట్టియాలా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇలా కర్రు కాల్చి ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే ఎవరెవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రెఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి రాజధానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమి లేదు అదేవిధంగా
వాళ్ళకి చిటగోపం పెట్టింది. అదేవిధంగా ఎంతమంది కానీ మీరు ఎగనామం రైతులకు, దళిత బంధువులకు, పెన్షన్లు పింఛన్దారులకు, మహాలక్ష్మి మహిళలకు, రైతుల రుణమాఫీకి, బోనస్కు, ఇవన్నిటికి పెట్టింది. ఇదే సిరిసిల్ల, ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో, మేము పైన గంగాధర అవతల పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్, గంగాధర, సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ పోతా ఉన్నాం. అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండే, మేము పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో. ఆ నైట్లో 11:30 రాత్రి గోడల మీద రాతలు. చేనేత కార్మికులారా, ఆత్మహత్యలు చేసుకోకండి, సావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను, జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు, కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నాం. అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి. 65 ఏళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం, అనుకున్నట్టు దేవుని దయవల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి, చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి. ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం, దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంద్ పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేమేం చేసినాం? ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే, నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎసిరేసి అయ్యేవయ్యా, పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తోఫాను పెట్టి బట్టల నియమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టల నియమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసిండ్రు, సార్ మల్లమా పాతకొచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదార్లకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన, మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకు అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం, ఓవర్సీ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం, డాక్టర్ అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది, ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ ఇచ్చిన కడితే. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బు విడుదల చేయాలి, చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు, ఓవర్సీ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు, చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు, అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము. ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం. దాని ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా వర్తిస్తామని చెప్పినాం, ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు.
చిన్న పిల్లలకు బల్లలో పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు? గప్పోరగాలను నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు, చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ, దీని మీదికెళ్ళి కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టునంటాడు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, బందోబస్తు ఉంటాయి. తిక్కవుట్కి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా, కుక్కల కొడుకులారా మీరు? మనుషులా, మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే సాతకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులకు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రమంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం జాగ్రత్త. ఆ వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే వేయండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట, దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెళ్ళకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వారికి ఒక ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే, 38.8%. జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలతో దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలో దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్దిమంది వింటుండొచ్చు కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ ఉన్న అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది. ఇంకొక విషయం నాకు మనసున పడతలేదు, నేను బాధతో చెప్తున్న మాట, కొత్తది మీదనే అవుతుందా పీక్తుందా మీ సాధన అవుతుందా లేదా అదంతా వేరు సంగతి. ముందు కాలం ఉన్నది, కాలమే రుజువు చేస్తుంది. మీ సమర్థత ఏంది, మీ శక్తి ఏంది, మీ తెలివితేటలు ఏంది, మీరు ఎంతపాటు సిపాయిలు అనేది అంతా బయట పడుతుంది. ఒక్క ఏడాదిలో మీ రంగం మొత్తం తేల్చేట్టున్నది. నడిచింది కదా 9 ఏళ్ళు కరెంటు. దయచేసి విలేకరులకు నేను ఒక మాట చెప్తాను, మీరు స్పష్టంగా వినండి, ఇలా అరమరికలు వద్దు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
గత సంవత్సరం ఇదే ఎండకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14900 మెగావాట్లు 900 చిల్లర 14900 చిల్లర 14900 దాని తర్వాత మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు మేమే కట్టించిన వెంబడబడి మేమే అన్ని శాంక్షన్లు ఇచ్చినాం ఎన్టీపీసీ నుంచి వాటర్ అలకేట్ చేసినాం వాళ్ళకి భూమి కావాలంటే అలాట్ చేసినాం నేను 5 సార్లు 6 సార్లు నేను రామగుండం స్వయంగా పోయినా ఎన్టీపీసీ తోని కట్టించినాం చట్టం ప్రకారం 1600 మెగావాట్లు యాడ్ అయ్యింది కొత్తగా 1600 లో 85% ఇంతైతే కరెక్ట్ కదండి 1400 మెగావాట్లు యాడ్ అయ్యింది 14900 హైయెస్ట్ పీక్ లోడ్ కు ఇంకో 1400 మెగావాట్లు యాడ్ అయ్యింది ఉన్న కెపాసిటీ కంటే అది మన సొంతం ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ సీజన్ అంటే 15600 వచ్చింది అది ఒక రోజు రెండు రోజులు వచ్చింది అంటే ఎంత 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 1400 యాడ్ అయ్యింది కదా మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు ఎవడు దీనికి కారణం దయచేసి అందరూ ఆలోచించాలి విలేకరు మిత్రులు కూడా ఆలోచించాలి పవర్ లేదా అంటే పవర్ ఉన్నది నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము 9 ఒక 1 ఇయర్లే క్లియర్ చేసినాం కష్టపడి రాత్రి భవలు మా మెదళ్ళు కరగబెట్టి మీలాగా పిఆర్ స్టంట్లు చేయకుండా అహో రాష్ట్రాలు కష్టపడి 7600 ఇన్స్టాల్ కెపాసిటీని 18600 తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో 1600 మేము చేసిన కృషి వల్లనే ఎన్టీపీసీ నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు శాతగాని చవటలని అర్థమైతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి బాధపడతా మేము అసమర్థులం తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం మొత్తం చేతనైతే లేదు మళ్ళీ కేసీఆర్ చెప్పారుండే అంటారా ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా పిఆర్ స్టంట్లు పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు ఇవాళ నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా బాధతో మనవి చేస్తా ఉన్నా ఇది మనిషి సృష్టించినటువంటి కృత్రిమ కరువు భగవంతుడు కాలమో కాదు బ్యాడ్ రెయిన్ సీజన్ కాదు కాళేశ్వరం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా విలేకరు మిత్రులు దయచేసి కరెక్ట్గా వినాలి కరెక్ట్గా రాయాలి నిజంగా ప్రజలను మంచిగా చూడాలి పంటలు బండియాలి రైతులు బాగుండాలి నా గ్రామాలు నా రైతులు కలకల్లాడాలి వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా ప్రభుత్వానికి బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో మేము ఏం చేసినాం ఆ రోజు ఆగమై చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటో రిక్షాలు నడపడానికి మరో పనిచేయడానికి బిల్డింగ్లలో కూలీ పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం ఏం చేసినాం ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి ఒక దీక్ష వచ్చినాం ఒక పట్టు వచ్చినాం పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం రైతు బంధు చరిత్రలో ఎవడు వేయలే ఇవాడు పుట్టియలే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు చరణ్ సింగ్ గారు దేవీలాల్ గారు మహారాష్ట్రలో వసంతదాదా పాటిల్ గారు స్వయంగా రైతు బిడ్డలే అయినా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళ నోటి నుంచి రాలే నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు కేసీఆర్ గారు ఒకటే మాట మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది బ్యాడ్ సీజన్స్ ఉంటాయి రకరకాల అరిష్టాలు ఉంటాయి కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి జేబులో 4 పైసలు జమ కావాలి సొంత పెట్టుబడి పట్టుకొని కాలం మీద నిలబడే పరిస్థితి ఉండాలి రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పిండు ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి
నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి యూరియా బస్తాలు కొనిద్దామా ఇంకోటి చేద్దామా ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాం. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే రెండు బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అయితే ఆ రెండు బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మిన్రు పీకినరు మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పింది ఆయన. మొట్టమొదలు మేము 4000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10000 చేసినాం. ఒక 10000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే, కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల. మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన 7000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి, మీరు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు. ఇలా వాళ్ళు మునిగిపోయారు, ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి. దీనికి ఎవడు జిమ్మెదారి ఎవడు అంటే, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా విలేకరి మిత్రులు, దయచేసి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఐఎమ్ స్ట్రైట్. కాళేశ్వరం, అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు, ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏమైందండి దానిలా? మేడిగడ్డ బరాజులు, దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి, సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లైట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్, బ్రహ్మాండంగా 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి, అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నందిమేడారముల వరద కాలువల నిలువ వేయడానికి, కాళేశ్వరం అయిపోయింది మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు మరి, నేను అడుగుతా ఉన్నా ఎట్లా వచ్చినాయి నీళ్ళు మరి, ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం, మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా పెట్టారు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు, వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతూ ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మానేరు కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టినారు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు, అగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా వేయలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం, అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీడియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ, కింద నీళ్ళు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకో కాడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల, దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి, గోదావరికి తలగనే తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది,
పోతూ ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివితక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీకు బ్యారాజ్లకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరుని ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మల్ల ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు. అటు ఒక రెండు, ఇటు ఒక రెండు, ఆ చివరికి రెండు, ఈ చివరికి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చి పెట్టేట చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం. ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకినే చెరువులు కారణమైంది, తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేని నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు, ఆయన ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజ్ల నీళ్ళు కూడా వదిలేసిన కావాలని చెప్పి వీళ్ళు తెలివితక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగినా నేను అక్కడికే పోతున్నా, అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాళికలు. ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు? 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు ఎక్కడ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం. నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, ఇవతల అవసరం ఎంత ఉంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది, ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా, ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు. కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి, అలా వాడు ఏం చెప్పిండు, మొన్న చచ్చిపోయినాడు, ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదలి అవి కదిలినాయని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి, గంగానది మీద బ్రిడ్జ్ కడతా ఉంటే పట్టణం కూలిపోయింది. అక్కడ నదులలో ఇసుకలు జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎందుకు ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నది. ఇంకా వాళ్ళు అన్నీ ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఒక పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది. ఇప్పుడు కూడా పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా, ఈ దద్దనలకు చేత కాకపోతే 50 వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ గుర్తు చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పినా నేను. చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ళ ప్రవాహం మొదలైన తర్వాత బరాజ్తో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పికి ఇయ్యచ్చు. ఎత్తాలి నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20 వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50 వేల మంది రైతులు వేసుకొని పోతా.
తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చుకాలు చెప్పి రోజుకో స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్నీ అన్నీ కాయగురుకుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోని ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరామ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడూ ఇయ్యలే మీరు. మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం, బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళీ బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినాయే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా, అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్లో మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు. ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా చీము నెత్తురు ఉంటే ఏమైనా పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టకముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం 100,000 కోట్లు 1,000 కోట్లు కాదు, అంతకాలతో 400-500 కోట్లు అవుతుంది కావచ్చు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై ఫ్రీ ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్, అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ. నిన్ను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు, పరిగణించాలి కూడా. మిషన్ భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపున రివ్యూ చేయాలా? సీఎంఓనే ఒక అధికారి ఉండాలా? ప్రజల తాగునీళ్ళంటే మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండ పెడుతున్నారు ఇలా వాళ్ళ గొంతులు? నీళ్ళు లేకనా, స్కీమ్ లేకనా? బంగారం లాంటి భగీరథ స్కీమ్ ఉన్నా దాన్ని వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి అది వెంటనే దానిలో ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ఫ్లెజ్డ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంటే ఫ్రీగా సప్లై చేయాలి, లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఫైనల్లీ మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి, లేకపోతే మేము రెడీ అవుతాం. ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషా మీకు. రణరంగమైన మంచిదే రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణమేదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురి అయినరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్ళు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాలు చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు, అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు. కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి, రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సత్తారా, బతుకుతారా, ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు
కరిష్టాంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. వదిలిపెట్టాం. మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక వచ్చినాం. ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో, 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం. మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు, ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొనేటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్ 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 అర్థం కాలేదండి. ఆ యోజన ఉంటే కదా నా బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన, ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో, బీజేపీ పార్టీ దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు ఏ బాబు, అంతకుముందు 100 కాన్స్టిట్యూన్సీలు డిపాజిట్ పోయింది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకులను చుట్టూ తిరుగుతా ఉన్నారు, క్యాండిడేట్ కావాలని, నువ్వు క్యాండిడేట్ కావాలని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించో లెక్కనావా ఈ రాష్ట్రంలో. సారీ, థ్యాంక్ యూ.